తీసుకున్న అప్పు చెల్లించలేదని సర్పంచ్ భర్త అప్పు తీసుకున్న వారి ఇంటికి దౌర్జన్యంగా తాళం వేసి ఆ కుటుంబాన్ని బయటికి గెంటేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మా గ్రామంలో జరిగింది. జూలై 31 రాత్రి సిరిచెల్మా గ్రామ సర్పంచ్ లక్ష్మి భర్త కన్నమయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. గ్రామంలోని రాజేందర్ అనే వ్యక్తి వద్ద నుంచి అదే గ్రామానికి చెందిన గిరిజనుడు శ్రీనివాస్ 24,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అతను తిరిగి సకాలంలో చెల్లించకపోవటంతో అప్పిచ్చిన వ్యక్తి సర్పంచ్ భర్తను ఆశ్రయించాడు. సర్పంచ్ భర్త కన్నమయ్యే గిరిజన కుటుంబాన్ని ఇంటి నుంచి బయటికి గెంటేసి ఇంటికి తాళం వేశాడు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి ఈ విధంగా ఒక నిరుపేద కుటుంబాన్ని బలవంతంగా ఇంటి నుంచి బయటికి గెంటివేసి తాళం వేయటం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత వ్యక్తికి న్యాయం జరిగే వరకు అంతా బాధితుడికి అండగా ఉంటామని గ్రామస్తులు తెలిపారు. అలాగే సంఘటనకు బాధ్యుడైనటువంటి సర్పంచ్ భర్తపైన క్రిమినల్ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.